సోషల్ మీడియా మరియు ఇతర ప్రచార మాధ్యమాలలో వస్తున్న సిరిసిల్ల పురపాలక సంఘ అవిశ్వాసం అనే వార్తను ఖండించిన పురపాలక సంఘం చైర్పర్సన్ మరియు కౌన్సిలర్ సభ్యులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిన్నటి రోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి సర్వసభ సమావేశానికి 5-6 కౌన్సిలర్లు వారి వ్యక్తిగత కారణాలతో హాజరు కాకపోవడంతో దీన్ని కొందరు స్వార్థపరులు బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే క్రమంలో సిరిసిల్ల పురపాలక సంఘంలో అవిశ్వాసం అనే అసత్యపు పుకార్లు సృష్టించగా ఈ వార్త సోషల్ మీడియా మొదలగు ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం జరిగింది. కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానిక శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు మార్గదర్శకాల ప్రకారం తామంతా బీఆర్ఎస్ పార్టీలో ఐకమత్యంగా సంతోషంగా ఉన్నామని, ఇదే ఐకమత్యంతో పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి ఆధ్వర్యంలో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు మెరుగైన పురపాలక సంఘ సేవలు అందేలా పరిపాలన సాగించడంలో ముందుంటామని అన్నారు. క్యాంప్ వెయిల్ అనేది కొన్ని వార్తలు వచ్చినాయి, అవి నిజం కాదు. కొందరు వ్యక్తిగత పనులతో బయటకు పోవడం జరిగింది. నేనే అయి ఉండి కూడా రాలేకపోయినా నా ఆరోగ్యం కొద్దిగా బాగాలేకపోవడం వలన నేను హాస్పిటల్లో ఉండడం జరిగింది. ఆ విధంగా అందరూ 16 వెయిల్ అనేది వార్తలలో రావటం, న్యూస్లలో రావటం అది పూర్తిగా అబద్ధము. అవి అదే ఆ ఉద్దేశంతోనే ఈరోజు మేము కౌన్సిలర్లం అందరము మా తెలంగాణ భవన్లో మీటింగ్ మా అధ్యక్షుల వారితో సమన్వయంతో ఇవాళ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కౌన్సిలర్లం 32 మెంబర్స్ అందరం కలిసి మేము మీటింగ్ నిర్వహించుకోవడం జరిగింది. చాలా అసభ్యంగా మరియు అబద్ధాలతో ప్రచారం చేస్తున్నారు, మాలో యూనిట్ లేదని. మేమందరం కూడా 33 కూడా మేము కలిసికట్టుగా ఉన్నాము. మేము ఎప్పుడు కూడా మా పార్టీ కట్టుబడులకు లోనుపడి ఉంటాము, మా సార్ వెంబడే ఉంటాము. మరియు మొన్ననైతే ఎట్లాగైతే సార్ను గెలిపించుకున్నామో అత్యధిక మెజార్టీతో, అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మేమందరం కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాము. నిన్న చాలా వరకు మా సోదరులు వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళకు బయట పనులు అయితేనేమి, ఆరోగ్యరీత్యా అయితేనేమి రాలేకపోయారు. దాన్ని దుష్ప్రచారం చేయడానికి ఉపయోగించుకున్నారు. అది ఏది కూడా అవాస్తవము. అవన్నీ కూడా ఎవరు కూడా ప్రజలు నమ్మొద్దు. మేమందరం కూడా కలిసికట్టుగానే శాసనసభ్యులైన కేటీ రామారావు అన్నగారిని మీరు అలా మాట్లాడు, అహంభావం అని మాట్లాడాడు, మతి కోల్పోయిందని మాట్లాడాడు, సరి అయింది కాదని మా పాలకవర్గం పక్షాన ఒక చైర్మన్గా కూడా నేను అడుగుతున్నాను. మరి అదే అందరము ఎవరున్నా ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మరి అభివృద్ధిలో కూడా ఎలా వెనుకబడద్దని మేము కోరుకుంటున్నాం.